మేము పర్పుల్ స్ప్రింగ్స్ అనే కంపెనీ కింద రిజిస్టర్ చేసుకున్నాము. సో కింద నేను అండ్ శ్రీనాథ్ మేమిద్దరం పార్ట్నర్స్ ఈ కంపెనీ కింద. సో ఈ కంపెనీ కింద సాఫ్రాన్ ఫార్మింగ్ చేద్దాము అని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసాం. జూలై వరకు అవి స్లీపింగ్ స్టేజ్లోకి వెళ్తాయి, తర్వాత మళ్ళీ ఆగస్ట్లో ఫ్లవరింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా లైఫ్ సైకిల్ సాఫ్రాన్ది రిపీట్ అవుతూ వస్తుంది. మాకు ఫస్ట్ క్రాప్ తీసినప్పుడు మాకు ఫ్లవర్స్ ఫస్ట్ ఒక అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయి అండ్ నవంబర్ ఫస్ట్ వీక్ వరకు వస్తున్నాయి ఫ్లవర్స్. తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్ తర్వాత కొంచెం రావడం తగ్గిపోయాయి. సో అప్పుడు మేము ఈ సీడ్స్ని సాయిల్లోకి షిఫ్ట్ చేసాము బల్బ్స్ మల్టిప్లికేషన్ కోసం. వర్టికల్ ఫార్మింగ్, ఇండోర్ టెక్నాలజీ యూస్ చేసి డిఫరెంట్ క్రాప్స్, అంటే మన ఏరియాస్లో గ్రో చేయని క్రాప్స్ కూడా గ్రో చేయొచ్చు అని తెలుసుకున్నాము. సో అప్పుడు మేము ఏ క్రాప్ గ్రో చేస్తే వర్టికల్ ఫార్మింగ్ లేక్ టు ఇండోర్స్లో ఎలాంటి క్రాప్స్ గ్రో చేస్తే బాగుంటుంది, అంటే డిమాండ్ ఉన్న క్రాప్ గ్రో చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అప్పుడు మేము కొన్ని రీసెర్చ్ చేయగా వీ గెట్ టు నో దట్ సాఫ్రాన్ అనే క్రాప్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో, బికాజ్ మనకి కాశ్మీర్లో మాత్రమే పండుతుంది కాబట్టి ఈ క్రాప్. సో మనకి ప్రొడక్షన్ తక్కువ అండ్ డిమాండ్ ఎక్కువ ఉందని తెలిసి వీ స్టార్టెడ్, అంటే ఇండోర్స్లో కల్టివేట్ చేస్తే వస్తుందా రాదా అని ఫస్ట్ ఆర్ఎండీ కోసం మేము ఒక చిన్న రూమ్లో ట్రై చేసాము. సో అలా మేము ఈ సాఫ్రాన్ క్రాప్ని గ్రో చేయాలి అనుకుని వర్టికల్లో ఇండోర్స్లో ట్రై చేసాము. సో ఇలా ట్రై చేయడం వల్ల మాకు ఫస్ట్ క్రాప్ అయితే రాగలిగింది. సాఫ్రాన్కి ఏంటి అంటే క్లైమాటిక్ కండిషన్స్, కాశ్మీర్ లాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఫేవరబుల్ ఉంటాయి గ్రో అవ్వడానికి. సో అందుకని నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ క్లైమేట్ కండిషన్స్, అంటే చిల్లర్, హ్యూమిడిఫైయర్ ఇవి యూస్ చేసి ఆర్టిఫిషియల్గా టెంపరేచర్ని, హ్యూమిడిటీని క్రియేట్ చేసి మేము ఇక్కడ గ్రో చేస్తున్నాము. కాశ్మీర్లో జనరల్గా అక్కడ క్లైమేట్ వచ్చి మైనస్ డిగ్రీస్ నుంచి ఆన్ యావరేజ్ 25 డిగ్రీస్ వరకు ఉంటుంది. సో ఆ పర్టికులర్ టెంపరేచర్ మనం ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లైక్ ఏదైనా ఒక క్లోజ్డ్ కంటైనర్స్ కానీ క్లోజ్డ్ రూమ్స్లో కానీ క్రియేట్ చేయగలిగితే మనం ఫ్లవరింగ్ యాజ్ వెల్ యాజ్ సీడ్ రెప్లికేషన్ రెండు చేయవచ్చు. మేము ఆగస్ట్లో కాశ్మీర్కి వెళ్ళి సీడ్ ప్రొక్యూర్ చేసుకున్నాము. ఆగస్ట్లో సీడ్ ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు మేము డైరెక్ట్గా కాశ్మీర్లో పాంపూర్ అనే ఏరియాలో అక్కడ కల్టివేట్ చేసే ఫార్మర్స్ దగ్గర మేము సీడ్ అనేది ప్రొక్యూర్ చేసుకున్నాము. సో ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మేము సీడ్ని ల్యాబ్లోకి షిఫ్ట్ చేసాము. సెప్టెంబర్ అక్టోబర్ మొత్తం అది ఫ్లవరింగ్ స్టేజ్ అండి. సో అక్టోబర్లో మనకి ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అవుతాయి కుంకం పువ్వు. సో అక్టోబర్లో మాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2022లో స్టార్ట్ చేసాము కాబట్టి మాకు అక్టోబర్లో ఒక క్రాప్ వచ్చింది. సో ఫ్లవర్స్ అయితే వచ్చాయి, ఆర్టిఫిషియల్ కండిషన్స్ ఇచ్చి ఏరోపోనిక్ సిస్టంలో అడాప్ట్ చేసుకుంది అంటే మాకు ఫ్లవరింగ్ అయితే వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు మేము నవంబర్ నుంచి మార్చ్ వరకు ఏంటంటే సీడ్ రెప్లికేట్ అవుతాయి, అంటే సాఫ్రాన్ బల్బ్స్ మల్టిప్లై అవుతాయి అన్నమాట. సో ఆ స్టేజ్ ఉంటుంది ఇప్పుడు నవంబర్ నుంచి మార్చ్ వరకు. సో మేము అవి కూడా ఇండోర్స్లోనే పెట్టాము. సో మాకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బల్బ్స్ మల్టిప్లికేషన్స్ జరుగుతుంది.